ఓకే మటన్ గోంగూర మటన్ తిన్నాం, మటన్ గోంగూర పచ్చడి. ఓకే దీనికి కావాల్సిన పదార్థాలు మటన్ గోంగూర, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, ఆయిల్, వెల్లుల్లి, జీలకర్ర మెంతి పొడి, ఆవు పొడి. ఓకే కావాల్సిన పదార్థాలు చెప్పేశారు, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో రాధా శ్రీనివాస్ గారు చెప్పండి, ఇది ఇలా పట్టుకుందాం కాసేపు. చెప్పండి ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మీరు? సీరియల్ చూస్తుంటారండి. నేను సీరియల్ చూస్తుంటారు ఎక్కువగా. సీరియల్ అయిపోయింది అనుకోండి, సీరియల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఖాళీగా ఉన్నప్పుడు? ఇప్పుడు నెక్స్ట్ సీరియల్, నెక్స్ట్ ఎట్టు తిరిగి సీరియల్ వదలరు. ఒకే మీ శ్రీవారి పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్, రాధా శ్రీనివాస్. శ్రీనివాస్ ఓకే, ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? జాబ్ హోల్డర్ అండి. జాబ్ హోల్డర్, ఎక్కడ జాబ్ చేస్తుంటారు? వాటర్ వర్క్స్లో. వాటర్ వర్క్స్, ఓకే. సో మీ మీ ఇంట్లో ఎవరండి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది? మా అత్తయ్య నేను మాట్లాడుకుంటాను. మీ అత్తయ్య మీరు? మీ శ్రీవారు మాట్లాడరు? మాట్లాడతారండి. ఏదో మాట్లాడరు అంటే ఇక్కడ మీరే తక్కువ మాట్లాడుతున్నారు అంటే ఆయన ఇంకేమో నాకేం అర్థం కావట్లేదు. అందుకని ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? అపోసెస్ అండి. నేను ఏదో వాగుతుంటాను, మీ పని మీరు కానిస్తూ ఉండండి. డీప్ ఫ్రైకే కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ కావాలి. అంటే ఆ పీసెస్ మురగాలండి. ఓకే ఫైన్. ఇప్పుడు చెప్పండి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు? మాది జాయింట్ ఫ్యామిలీ అండి. ఓకే, అమ్మో ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ ఉన్నాయా? అంటే ఉన్నారు లేరు అని కాదు, ఎంతమంది ఉంటారు జాయింట్ ఫ్యామిలీ అంటే? జాయింట్ ఫ్యామిలీ అంటే మేము 11 మెంబర్స్ ఉంటామండి. 11 మెంబర్స్? అంటే ఒక 2-3 కేజీలు రోజు, 2-3 కేజీలు మినిమం ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. సో వేడైపోయింది? అవునండి. వేసేద్దామా? ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు మటన్? 3.5 కేజీ అండి. 1/2 కేజీ మటన్ చాలా చక్కగా తెల్లగా ఉంది. అంటే చిన్నప్పుడు ఈ మటన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అండి చాలా బాగా వేసండి. నేను ఏదో వాగుతుంటాను, మీ పని మీరు. ఓకే ఓకే. ఎక్కువ నాయిస్ వస్తుంది. తెల్లగా ఉన్న మటన్ తీసుకుంటే మంచిది అంటారు కదా. అవునండి. ఎర్రగా ఉన్నది అయితే ముదురు మటన్ తీసుకోవద్దు అంటారు కదా. అవునండి. చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎర్ర మటన్ ఇస్తున్నప్పుడు ఇది ముదురు మటన్ తీసుకోవద్దని చెప్తుండే, చిన్న పిల్లలు చేసి మోసం చేసేవాళ్ళు కొంతమంది అప్పుడు. సో మంచి మటన్ తీసుకొని వచ్చారు రాధా శ్రీనివాస్ గారు. అంటే మటన్ పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు ఇప్పుడు చాలా వస్తూ ఉన్నాయి, కానీ మటన్ గోంగూర పచ్చడి ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అత్తయ్య నేర్పించింది. మీ అత్తయ్య గారు? ఓకే. సో ఆవిడ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? చేస్తారండి. అంటే పచ్చళ్ళు పెడతారు ఇంట్లో? పచ్చళ్ళు పెడుతుంటారు. అంటే పచ్చడి అంటే బేసిక్గా జనాలందరూ తెలిసిందంటే ఒక మామిడికాయ పచ్చడి. అంటే మా మెంబర్స్కి సరిపోతలేదు పచ్చడి పెట్టినా కూడా. జనాల సంఖ్య, జనసంఖ్య ఎక్కువగా ఉంది కదా. ఎంత ఒక 4 జాడీలు పెడతారా? అవే లేదండి, పెట్టినప్పుడు 2 కేజీస్, 1 కేజీ మామూలు. ఓకే, ఎవరు ఇంతమంది 11 మెంబర్స్ అంటే ఎవరు అండి మీతో చెప్పండి అసలు? మా ఇంట్లో నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, అత్తయ్య, మా తోటి కోడళ్ళు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇద్దరు పిల్లలు 11 మెంబర్స్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మీ మామయ్య, మీ అత్తయ్య గారు, మీ అత్తయ్య గారు అండ్ వాళ్ళ పిల్లలు, కోడళ్ళు. ఓకే, ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు. ముగ్గురు కోడలు, ముగ్గురు కొడుకులు, వాళ్ళ పిల్లలు. అంత కలకలగా హడావుడిగా ఉంటుంది ఇంట్లో. మటన్ ఇప్పుడు ఇది ఎర్రగా ఏమనుకుంటారు? గోల్డ్ కలర్ అవ్వాలండి. గోల్డ్ కలర్ అవ్వాలి. గోల్డ్ కలర్ అయ్యేంత వరకు ఉండి చేసుకోవాలి. ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి మటన్? 1/2 కేజీ. 1/2 కేజీ మటన్. 1/2 కేజీ మటన్కి మనం ఇప్పుడు ఈ గోంగూర ఎంత తీసుకోవాలి? గోంగూర ఒక 100 గ్రామ్స్. 100 గ్రామ్స్? 100 గ్రామ్స్ కంటే ఎక్కువనే ఉంటుందండి. అంటే మనం తీసుకునేటప్పుడు ఒక 2-3 కట్టలు తీసుకుంటే అది కొంచెం మగ్గేసరికి కొంచెం అయిపోతుంది. ఓకే, అది గోంగూర పుల్లగా ఉంటుంది కదండి. సో ఉంటుందనే దాని టేస్ట్ మారిపోతుంది అందులో. అంటే మటన్ కొద్దిగా స్పైసీగా తినాలి అనుకుంటుంటారు. స్పైసీయేనండి ఇది. అంటే గోంగూర మటన్ అంటే కొద్ది కొద్దిగా పులుపు తగులుతూ ఉంటుంది, ఒక స్పైసీగా పులుపుగా. అంటే పచ్చడి అంటేనే మనం ఎక్కువ స్పైసీగా కారం ఎక్కువ యూస్ చేస్తుంటాం, మసాలాలు యూస్ చేస్తుంటాం. సో ఈ గోంగూర ఎట్లా డామినేట్ చేస్తుందని ఒక డౌట్ నాకు. సో అది అయ్యాక చూస్తాను నేను. చూడండి. సో మీ పిల్లల పేర్లు ఏంటండి? మహర్షి, రిషికేష్ అండి. మహర్షి, రిషికేష్. ఓకే, మహర్షి, రిషికేష్. బాగున్నాయి పేర్లు. ఏం చదువుతున్నారు ఇద్దరు? మహర్షి డిప్లొమా 1st ఇయర్, రిషికేష్ 9th క్లాస్. ఓకే, రెడ్ అయిపోయింది. అయిపోయిందండి. ఓ సూపర్, ఫైనల్లీ. సో ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే త్వరగా అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో హై ఫ్లేమ్, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బోన్లెస్ మటన్ క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయే పీసులన్నీ. ఓకే, అది పక్కన పెట్టేసుకుందాము. రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం మటన్ని ఇలా చేసుకోవాలి. సో హై ఫ్లేమ్ మటన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే హ్యాపీ. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దీన్ని?
ప్యాన్ పెట్టనా? ఓకే ఓకే. తాలింపు మనం ఇప్పుడు ఇందాక వేడిగానే ఉంది కదా ఆయిల్, అవును ఇదే వేసుకో. సో ఎట్లాగో మటనే అందులో అయింది కాబట్టి వేసుకోవచ్చు. ఒక పెద్ద గంటతో ఒక 3 స్పూన్స్ ఓకే, పెద్ద గంటతో 3 to 3.5 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తాలింపుకి. సో తాలింపులో ఏమేమి కావాలి? సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ వేడిగానే ఉంది. వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చా? ఎక్కువ కూడా ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, వెల్లుల్లి ఎట్లా ఆవకాయలో బాగానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, వెల్లుల్లి ఒక 6-7 వేసానండి. ఓకే, పసుపు పసుపు ఎంత? ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఒక 2 చిట్కాలు. సో మాకు ఇప్పుడు మిమ్మల్ని చూసాక మాకు అనిపిస్తుంది అనమాట, సో చక్కగా మీరు అన్ని చేతితోటే వేస్తున్నారు. మామూలుగా ఇంట్లో ఎవరు వేసినా కానీ స్పూన్లు వాడం. సో మీ స్టైల్లో మీరు చేయండి, ప్రాబ్లం లేదు. సో అదే న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు గోంగురేసారు ఎన్ని కట్టలు వేశారు? ఒక 4 కట్టలు తీసుకున్నాం. 4 కట్టలు తీసుకున్నాం అంటే 1/2 కేజీ మటన్కి ఒక 4 కట్టలు గోంగూర ఉంటే సరిపోతుంది. ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చా? అంటే వాళ్ళ ఇష్టం, కొంచెం పులుపు తినే వాళ్ళు ఉంటే కొంచెం పులుపు. అంటే దీనికంటే 1/2 కేజీకి సరిపోతుంది. 1/2 కేజీకి సరి. సో గోంగూర పులుపుగా ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ వేయాలి? దీనికి ఒక 2 స్పూన్స్ పెద్ద స్పూన్ పెద్ద స్పూన్తో 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది చూస్తుంటే నాకు మంచిగా గోంగూర పచ్చడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ గోంగూర ఏంటండి, ఫస్టే మనం తీసుకొని దాన్ని బాయిల్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది. పచ్చిది కాదు, పచ్చిది టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో దట్ ఏంటంటే మనం ముందే ఆ 4 కట్టల గోంగూరని కొద్దిగా బాయిల్ చేసుకొని, వాటర్ పోసుకొని బాయిల్ చేసుకొని ఆ ముద్దని ఇందులో వేశారు. కారం వేసుకున్నామండి. ఓకే, కారం ఎంతండి? ఒక 3 స్పూన్స్. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు 4 కూడా వేసుకోవచ్చు. ఓకే, 3 స్పూన్స్ ఏనా? ఇంకెక్కువ స్పైసీగా ఉంటే 4 స్పూన్స్. సాల్ట్ అండి, సాల్ట్ తగినంత. ధనియా పౌడర్. సో ధనియా పౌడర్ 1 స్పూన్ అండి. ధనియా పౌడర్ 2 స్పూన్స్. సో ఈ ధనియా పౌడర్ ఎందుకంటే గ్రేవీ కోసం వాడతారా లేకుంటే టేస్ట్ కోసం? టేస్ట్. గరం మసాలా కొంచెం, గరం మసాలా 1/2 టీ స్పూన్. పావు టీ స్పూన్ గరం మసాలా. ఓకే, నేను ఏదో మాట్లాడుతూ కలపడం మర్చిపోయా, హెల్ప్ చేయాలి. చక్కగా మీరు గోంగూర కూర వండుతున్నారు అన్నీ కలిపి. నార్మల్గా ఇంట్లో అయితే తక్కువ వేసుకుంటాం, పచ్చడి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం కదా. నేను ఆఫ్ చేస్తున్నానండి. ఓకే, ఆఫ్ చేస్తారా? ఓకే, అంటే ఆన్ చేసి కాకుండా ఆఫ్ చేసి వేసుకోవాలి. ఎందుకండి అలా? ఇది కొంచెం వేడి పైన వద్దనేసి, వేడి ఉంది కదా. ఇది ఆవపిండి. ఆవపిండి. సో ఆవుపిండి ఇంత వేస్తున్నా చేయదేమో అవ్వదా? ఏమవుదండి. ఓకే, 2 స్పూన్స్ ఆఫ్ ఆవుపిండి వేశారు, 1.5 స్పూన్ ఆల్మోస్ట్. ఇది జీలకర్ర మెంతి పొడి. జీలకర్ర మెంతి పొడి. ఓకే, ఇది కూడా ఒక 1 స్పూన్. అంటే నేను అనుకున్నాను ఆల్మోస్ట్ అదే వేడి మీద వేస్తే కొద్దిగా అంటే ఉండలుండలుగా వస్తుందా? లేదండి, కొంచెం ఫ్లేవర్. ఫ్లేవర్ సో కంప్లీట్ అయిపోయిందండి? అయిపోయిందండి. చల్లారాలండి? అవసరం లేదు, అవసరం లేదు. దీంట్లో మటన్ వేసుకుందాం. ఓకే, మటన్ వేసేసారు. రెడ్డిష్లో మంచిగా క్రిస్పీగా రోస్ట్ అయిన మటన్ వేశారు అందులో. సో ఇది మంచి కూరలాగా అనిపిస్తుంది ఊరకాయ కంటే కూడా. ఇది ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చండి? ఇది 2 మంత్స్ ఉంటుందండి. 2 మంత్స్ ఉంటుంది. ఓకే, అసలు మటన్ అంత 2 మంత్స్ ఉంటుందా అసలు ఇంట్లో? అదొక డౌట్. అది ఉండదు, ఉండదు, వారం రోజులకి అయిపోతుంది. ఇది మా ఇంట్లోనే అయితే 1 వీకేనండి. 1 వీక్ అవునండి. అదే ఆ సిచ్యువేషన్ చూస్తే చెప్తున్నాను అండి, ఎందుకంటే టేబుల్ మీద ఉందంటే ఆటోమేటిక్గా అయిపోతుందండి. బౌల్లో తీసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, వేసేయండి. ఇక్కడ పెట్టాను. ఓకే, పెట్టండి. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నారు. వా, మటన్ గోంగూర ఊరగాయ. మటన్ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మటన్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. మటన్ గోంగూర పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసుకొని, నూనె వేడవగానే 1/2 కేజీ మటన్ వేసి వేయించుకోవాలి. మటన్ బాగా వేగాక ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరొక బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, 4 కట్టలు ఉడికించిన గోంగూర పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కారం, సరిపడ ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మెంతి పొడి వేసి కలిపి స్టవ్ ఆపి 1 స్పూన్ ఆవు పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి కలిపి వేయించుకున్న మటన్లో వేసి కలుపుకుంటే మటన్ గోంగూర పచ్చడి రెడీ.